దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41:14 నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. అలనాడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఆయన ఇస్తున్న వాగ్దానం అండి ఇది. ఈరోజున వింటున్న మనందరితో కూడా ఆయన ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. ఆ ఇజ్రాయేలీలతో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు చూడండి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకుడి. నిజంగా పురుగు లాంటి వాళ్ళు, స్వల్ప జనం వాళ్ళు. వాళ్ళను ప్రపంచం చాలా అల్పంగా, చాలా తేలిగ్గా చూసేవారు. నిజంగా ఇజ్రాయేలీలు వాళ్ళ చిన్న దేశం. ఆ చిన్న దేశం మీద బబులోను దేశస్థులు వచ్చి పడిపోయారండి, ఐగుప్తీలు వచ్చేసి పడిపోయారండి. వీళ్ళు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, వీళ్ళు ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యాలు. వీళ్ళు ఇలాంటి ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యాలైన ఈ బబులోను సామ్రాజ్యం, ఈ ఈజిప్షియన్ సామ్రాజ్యం, అవి మాత్రమే కాకుండా రోమా ప్రభుత్వం, ఇలాంటి పెద్ద పెద్ద గనులు వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ ముందు నల్లులు లాంటి వాళ్ళు అన్నమాట. స్వల్ప జనం, ఎంతో పురుగు లాంటి వాళ్ళు, అంత హీనమైన వాళ్ళు. వీళ్ళను తొక్కేశారండి, భయభ్రాంతులు చేసేసారండి, చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో భయం భయంగా ఉంటున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు సమాజానికి పురుగు లాంటి వాళ్ళు కావచ్చు, చూస్తున్న వాళ్ళకి మీరు స్వల్పమైన వాళ్ళు కావచ్చు, కానీ భయపడద్దు, నేను మీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీరు, మీ బంధువులందరిలో ఒకవేళ మీరు స్వల్పంగా వారు చూస్తున్నారా, పురుగులాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని అల్పంగా భావిస్తున్నారా, భయపడద్దు. ఎవరికి భయపడద్దు, దేనికి భయపడద్దు. ఈ మాట చెప్పేది ఒక మనిషి కాదు, మన దేవుడైన యెహోవా ఈరోజు మనతో చెప్తున్నారు, నేను నీకు సహాయం చేయబోతున్నాను, నేను నీకు సహాయం చేయబోతున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నిజంగా దేవుడు మనతో భయపడొద్దు, నేను సహాయం చేయబోతున్నాను అంటే ఆయన సహాయం చేయాలని అనుకుంటే ఏ శక్తి ఆపగలదండి, ఎవరు ఆపగలరండి? ఆయన సహాయం చేయాలనుకున్నాడు ఇజ్రాయేలీలకు, ఆపాలనుకున్నాడు ఫరో, ఈజిప్షియన్ ఫరో. ఆయన తరం కాలేదు. ఫరోని, ఫరోతో ఉన్న ఆ ఇజ్రాయేలీ, ఆ ఐగుప్తీలందరినీ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించి 10 తెగుళ్ళతో వాళ్ళ మొత్తి దన్నాలు పెట్టి, మీకు దన్నం, మీ దేవుడికి దన్నం, మీ దేవుడితో మీతో మేము పెట్టుకో, దయచేసి మీరు మీ ఇష్టమైన చోటుకి మీరు వెళ్ళిపోండి అని దన్నాలు పెట్టి పంపించేటట్టు. వారు చాలా గనులు, ఇజ్రాయేలీలు చాలా పురుగులు అంటే వాళ్ళు అల్పులు. కానీ దేవుడు వాళ్ళకి సహాయం చేయడానికి దిగి వస్తే అంత గొప్ప సామ్రాజ్యం కూడా వణికిపోయింది. అలాగే రోమా ప్రభుత్వం విషయంలో కూడా దేవుడు అలాగే దిగొచ్చారు, అలాగే బబులోను సామ్రాజ్యం విషయంలో కూడా దేవుడు దిగొచ్చారు. వీళ్ళంతా చాలా గనులు, వాళ్ళ ముందు ఇజ్రాయేలీ లేపాటోళ్ళండి, ఆఫ్టర్ ఆల్ పురుగు లాంటి వాళ్ళు, అల్పులు. కానీ దేవుడు దిగి వచ్చి వారి మీద యుద్ధం చేయటం ప్రారంభిస్తే గడగడ వణికారండి అంత గొప్ప సామ్రాజ్యం కూడా. మన దేవుడు మనకి సహాయం చేయబోతున్నారు. ప్రియ దైవ జనాంగమా, భయపడొద్దు, మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మన పక్షాన ఆయన కార్యం చేయబోతున్నారు, మన పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నారు. ఆయనే మనకు సహాయం చేస్తే ఎవరికి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ దీనస్థితిలో ఉన్నారో ఆ దీనస్థితిని సంపన్న స్థితిగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు.
దేవుడు దిగివచ్చి ఇజ్రాయేలీల పక్షాన ఆయన వారికి సహాయకుడై వారిని నడిపించటం ప్రారంభిస్తే ఆకాశం తెరిచి వారికి ఆహారం కురిపించాడండి. ఆ ఆహారం ఎంత శ్రేష్టమైన ఆహారం! వారి కోసం రాతి బండ నుండి నీరు రప్పించాడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన సహాయం చేయాలంటే ఆశ్చర్యకరమైన సహాయం. ఆయన సహాయం ఏలియాకు, ఏలియాను పోషించటానికి కాకుల ద్వారా ప్రతి పూట రొట్టె మాంసం దేవుడు పంపించాడు. దేవుడు సహాయం చేయాలనుకుంటే మోగ జీవుల ద్వారా దేవుడు సహాయం చేయగలడు. దేవుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడు. చూడండి, ఆ కాకి ద్వారా దేవుడు తన భక్తుణ్ణి పోషించాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఆశ్చర్యం! మన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు. ఈ వాగ్దానం వింటున్న మీ పక్షాన కూడా ఎలా చేస్తాడు అనేది మనకు, అది మనకు అనవసరం, కానీ మనకు చేస్తాడు. ఆయన అంతే ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. విశ్వాసంతో నమ్మండి, ఈ వాగ్దానం చెప్తున్నది మన దేవుడే యెహోవా. భయపడద్దు, అయ్యా మీరున్నారు. అలనాడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండి వారికి సహాయం చేశారు. ఘనమైన సామ్రాజ్యాలు కూడా వాళ్ళ ముందు వణికేటట్టు చేశారు. అద్భుతాలు వారికి చేస్తూ అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో వారికి సహాయం చేశారు కదయ్యా. మాకు కూడా సహాయం చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా అలనాడు ఆయన్ని నమ్మిన భక్తులందరికీ ఆయన సహాయం చేసిన దేవుడు ఈనాడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా సహాయం చేస్తున్నారు, చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా మీరు భయపడద్దు అంటున్నారు, నేను మీకు సహాయం చేయబోతున్నాను అంటున్నారు. దయచేసి ప్రభువా, నీ వైపు చూస్తున్న నీ ప్రియపిల్లలందరికీ మీరు సహాయకుడివై వారికి మేలు చేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి ఒక్కరి హృదయం తెప్పరిల్లినట్లుగా దయచేసి మీరు సహాయం చేసి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.